గౌరవనీయులు డాక్టర్ శ్రీ డికె ఆదికేశవులు నాయుడు, మాజీ తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి అధ్యక్షులు మరియు పార్లమెంటు సభ్యులు గారి జీవిత చరిత్ర. ఈ సృష్టిలో అనంతమైన జీవరాశులు ఉద్భవిస్తాయి, అంతరిస్తాయి. అందులో మానవ జన్మ భగవంతుడిచ్చినటువంటి మహోన్నతమైన వరం. మానవులలో కొద్దిమంది గొప్ప ఐశ్వర్యవంతులుగా ఎదిగినప్పటికీ వారి జీవితకాలం స్వీయ ప్రయోజనాలకే ప్రాధాన్యతనిచ్చి వాళ్ల జీవితాలను ముగించుకుంటున్నారు. కాని నూటికో కోటికో ఒక్కరు మాత్రమే తమ జీవితాన్ని మానవ సేవయే మాధవ సేవగా, ఆధ్యాత్మిక సేవయే జీవితానికి పరమార్థమని గ్రహించి ఎనలేని సేవలు అందించి భారతదేశంలోనే గొప్ప పారిశ్రామికవేత్తగా, సామాజిక సేవా తత్పరుడుగా, ఆధ్యాత్మిక సేవలో జీవితాన్ని తరింపచేసుకుని వ్యక్తే గౌరవనీయులు డాక్టర్ శ్రీ డికె ఆదికేశవులు నాయుడు గారు. ఆయన గురించి సంక్షిప్తంగా మీ ముందుకి ఈ చిత్ర ప్రదర్శన ద్వారా అందిస్తున్నాం. సహృదయంతో స్వీకరించగలరని ప్రార్థన. జననం. శ్రీ డికె ఆదికేశవులు నాయుడు గారు చిత్తూరు పట్టణంలో 21/9/1940 సంవత్సరం పుణ్యదంపతులైన శ్రీ దళవాయి కృష్ణస్వామి నాయుడు గారు, శ్రీమతి రుక్మిణమ్మ గారులకు ద్వితీయ సంతానంగా జన్మించారు. శ్రీ కృష్ణదేవరాయల కాలంలో బ్రిటిష్ వారి వద్ద వీరి పూర్వీకులు కమాండర్గా పనిచేయడం వల్ల వీరికి దళవాయ్ అనే పేరు వచ్చింది. కాలక్రమేణా వీరు దళవాయ్ వంశస్థులుగా పిలువబడ్డారు. డాక్టర్ శ్రీ ఆదికేశవులు నాయుడు గారి తండ్రి గారు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ప్లాంట్ ప్రొటెక్షన్ ఆఫీసర్గా ఎన్నో సేవలందించారు. బాల్యం, విద్యాభ్యాసం. ఆయన ప్రాథమిక విద్య చిత్తూరు పట్టణంలో ఉన్న పిసిఆర్ ఉన్నత పాఠశాలలో 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదివారు. ఇంటర్మీడియట్ విజయవాడలో ఉన్న లయోలా కాలేజీలో పూర్తి చేశారు. తరువాత వరంగల్ నందు పాలిటెక్నిక్ కళాశాల నందు మెకానికల్ ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సును పూర్తి చేశారు. ఆయన కళాశాల స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు భారతదేశ మాజీ ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు. అప్పుడు కళాశాల స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్గా ఆయనను స్వాగతం పలికే అదృష్టం ఆయనకు దక్కింది. 1968 సంవత్సరం నవంబర్ 10వ తేదీన చిరంజీవి సత్యప్రభ గారితో అత్యంత వైభవంగా వివాహం జరిగింది. శ్రీ డికె ఆదికేశవులు నాయుడు దంపతులకు 2 కుమార్తెలు 1 కుమారుడు జన్మించారు. పెద్ద కుమార్తె పేరు డిఏ తేజస్వరి, 2వ కుమార్తె పేరు డిఏ కల్పజ, 3వ సంతానం డిఏ శ్రీనివాస్ గారు. ఉద్యోగం. చిత్తూరు సహకార చక్కెర ఫ్యాక్టరీలో 1962 అప్రెంటిస్గా చేరి తన యొక్క కృషి ఫలితంగా అతి తక్కువ కాలంలోనే డిప్యూటీ చీఫ్ ఇంజనీర్గా ఎదిగి 2 ఏళ్ల తర్వాత తన ఉద్యోగానికి స్వచ్ఛందంగా రాజీనామా చేశారు. అంతటితో ఆయన జీవన ప్రయాణం మరో లక్ష్య సాధన కొరకు 1984 బెంగళూరు వైపుకు సాగింది. 1986 పెద్ద కుమార్తెయిన చిరంజీవి డిఏ తేజేశ్వరిని తన స్వంత భావమరిది శ్రీ కెఎం శ్రీనివాసమూర్తి గారికిచ్చి అత్యంత వైభవంగా వివాహం జరిపించి ఆయన రాజకీయ పారిశ్రామికవేత్తల దృష్టిలో పడ్డారు. కెఎం శ్రీనివాస్ గారు తన మామగారికి అన్ని విధాలుగా చేదోడు వాదోడుగా ఉంటూ అన్ని వ్యాపారాలు సజావుగా సాగేటట్లు చేస్తున్నారు. వ్యాపారం. పెళ్లికి మునుపే చిత్తూరులో శ్రీ కృష్ణ మెటల్ వర్క్స్ ను స్థాపించి పైప్లైన్లు, పంపుసెట్ల వ్యాపారాన్ని ప్రారంభించారు. పిమ్మట శ్రీ శ్రీనివాస పల్వరైజింగ్ ను ప్రారంభించారు. వివాహం జరిగిన తరువాత
చిత్తూరులో శ్రీ శ్రీనివాస డిస్టిలరీస్ ను ప్రారంభించి చుట్టుపక్క ఉన్న అనేక పేద కార్మికులకు జీవనోపాధి కల్పించారు. ఎంఎఫ్సిఎల్, కేబిడిఎల్, వాణి సుగర్స్ పుంగనూరులో, తిరుచి స్టీల్స్ తిరుచిలో, చైతన్య ప్రాపర్టీస్ శాంతినికేతన్, ఓరియన్ డిస్టిలరీస్ తిరుపతిలో స్థాపించారు. భారతదేశంలోనే మొట్టమొదటగా శ్రీని ఫుడ్ టెక్ మెగా పార్క్ ను స్థాపించారు. శ్రీ ఆదికేశవులు నాయుడు గారి స్థాపించిన సంస్థలు, ఆసుపత్రులు, మల్య ఆసుపత్రి 300 పడకలతో నిర్మించి ఉన్నతమైన వైద్య సేవలందించారు. I am Commodore Indru Vadmani, President and CEO of Malia Hospital. I had the proud privilege of serving under our beloved chairman, Dr. D.K. Adhikeshwalu, from November 96 onwards. He was indeed a very great man, a man with a heart of gold, a visionary and strategist, who was 20 years ahead of his times. It was truly an honor for me to serve under him. I learned so much from him and I truly miss him today. I recall one incident when he took me to a jungle of about in 99 to about 200 acres and I just he and I and we stood there and he said, Commodore, I will be This will be my Vaidehi, hall will be here, hostel will be here, educational classes will be here. And I kept looking at him and wondering what he is saying. And within 3 years, one of the best institutes in whole of India, if not in Asia, Vaidehi was built. To the vision that he had, none of us could imagine. That was Mr. Adhikeshwalu. Amazing man. He would walk with me, he will tell me something, we will do this again. I'll say, hey, how will this happen? But it would happen. So to have that kind of leadership, to look up to him, it is a loss not only for the family, because I consider myself as part of the family. It's a great loss for me. We have to all learn to now live with his ideals, what he taught us, how he went about everything. And he was undoubtedly a friend of the poor. Very religious, very, very an industrialist par excellence. Political connections and you name it. And Mr. Adhikeshwalu knew everyone. But it was amazing that all parties had respect for him, which I have seen with my own eyes. It was not that he belonged to this party or that party. That was a man. And we have lost a man of that kind. That loss is a great loss. I really wish and pray for the departed soul that it may rest in peace and we will try and abide by all the qualities that he told us to follow. Medunava Diagnostic Centers nu Bengaluru lone kaaka Hyderabadu, Kolkata mariyu Pune lo kuda sthapincharu. మరలా అలసూరులో లేక్ వ్యూ హాస్పిటల్ను ప్రారంభించారు. సామాజిక ప్రగతికి విద్య అత్యంత ప్రాధాన్యమని గ్రహించి ఆయన దృష్టి విద్యా సంస్థల మీదకు మళ్లింది. అందువల్ల చిత్తూరులో తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఆర్కే విద్యాలయాన్ని స్థాపించారు. ఇందులో ఎల్కేజీ నుండి ఇంటర్ వరకు ఉన్నత విద్యను అందిస్తున్నారు. అంతేకాక శ్రీ శ్రీనివాస ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీని స్థాపించారు. ఈ విద్యా సంస్థలో ప్రతి సంవత్సరం విద్యార్థులు తప్పక స్టేట్ ర్యాంకులో ఉత్తీర్ణులవుతున్నారు. తిరుపతి పుంగనూరు మార్గంలో ఉన్న సదుం అను మండలంలో పీపుల్స్ గ్రో ఇంటర్నేషనల్ స్కూల్లో కోటి రూపాయలు ఖర్చు పెట్టి ఆడిటోరియంను కట్టించి భారతదేశ మాజీ రాష్ట్రపతి అయిన శ్రీ అబ్దుల్ కలాం గారిచే ప్రారంభోత్సవం చేశారు. ఈయన బెంగళూరు పట్టణంలో అతి ఖరీదైన ప్రదేశమైన వైట్ఫీల్డ్ నందు 1600 పడకగదులు ఉన్న విశాలమైన ఆసుపత్రిని నిర్మించడమే కాక
అత్యాధునిక వైద్య పరికరాలను ఏర్పాటు చేయడమే కాకుండా సుమారు 3000 అవుట్ పేషెంట్లకు వైద్య సదుపాయాలను 24 గంటలు కల్పించారు. అంతేకాక 3000 మంది పేద రోగులకు ఉచితమైన వైద్యము మరియు ఆహారము అందిస్తున్నారు. అంతేకాక ఈయన వైదేహీ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్సీ, వైదేహీ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, వైదేహీ గ్రూప్ ఆఫ్ డెంటల్ సైన్సెస్, వైదేహీ గ్రూప్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ సెంటర్స్, వైదేహీ గ్రూప్ ఆఫ్ నర్సింగ్ సైన్సెస్, వైదేహీ గ్రూప్ ఆఫ్ పారామెడికల్ కోర్సెస్, వైదేహీ గ్రూప్ ఆఫ్ బయోటెక్ సైన్సెస్ ఏర్పాటు చేసి ప్రతిరోజు పేద రోగులకు ఉచితంగా భోజన సౌకర్యం కల్పించడం ఒక విశేషం. దిస్ ఆర్ ఆల్ బీన్ డన్ విత్ ది ఇంటెన్షన్ ఆఫ్ డూయింగ్ ఎ సోషల్ సర్వీస్ అండ్ ఆల్సో టు ది మ్యాన్ కైండ్ అండ్ హ్యూమన్. We are also having super speciality hospital, Mallya Hospital in Bangalore, and diagnostic center Medinova. Similarly, we are also very soon establishing the super speciality hospital, that is Lakeside Hospital also. Viralalu ఈయనకు సంపాదించిన ధనంలో కొంత భాగాన్ని దాన ధర్మాలకు ఉపయోగించే గుణాన్ని ఆ భగవంతుడు ప్రసాదించాడు. ఇందులో భాగంగా శృంగేరిలో ఎక్స్రే మిషన్ శృంగేరి ఆసుపత్రికి కానుకగా సమర్పించారు. కుటుంబ సమేతంగా మొక్కుబడి తీర్చుకోవడానికి వెళ్లినప్పుడు అక్కడి భక్తుల ఇబ్బందులను గమనించి కావడి మండపం కట్టించారు. తిరుమలలో ఏకకాలంలో వివాహం జరిపించుటకు కళ్యాణ మండపాన్ని నిర్మించారు. తిరుమలలో సూర్యప్రభ వాహనాన్ని కానుకగా సమర్పించుకున్నారు. వేయి కాళ్ల మండపాన్ని తొలగించి భక్తుల ఇబ్బందులను పోగొట్టారు. కొడైకెనాల్లో తన స్వంత స్థలంలో వసతి గృహం నిర్మించి శ్రీ సత్యసాయిబాబా గారికి అర్పించారు. పుట్టపర్తిలో ఆయన ఆరాధ్యదేవంగా భావించే శ్రీ సత్యసాయి ఆశ్రమం సమీపాన అతిథి భవనాన్ని నిర్మించారు. అయ్యప్ప సన్నిధైన శబరిమలలో భక్తుల సౌకర్యార్థం డార్మిటరీ విశ్రాంతి భవనాన్ని నిర్మించిన ఘనుడియన. కొల్లూరులో వేద పాఠశాలను స్థాపించి జయేంద్ర సరస్వతి గారి ఆశీస్సులతో అభివృద్ధి చేశారు. శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారికి ఆయుర్వేద హాస్పిటల్ నిర్మాణంలో అమోఘమైన ఆర్థిక సహాయాన్ని అందించారు. మరలా ఆర్చీని నిర్మించారు. కాణిపాకంలో ఆస్థాన మండపాన్ని నిర్మించి శ్రీ శృంగేరి భారతీతీర్థ స్వామి వారి పేరుతో నిర్మించారు. చిత్తూరులో బాలా త్రిపుర సుందరి దేవాలయం, మరియు కళ్యాణ మండపాన్ని నిర్మించారు. అంతేకాకుండా మునీశ్వర స్వామి ఆలయం, గంగమ్మ ఆలయం, శ్రీ వెంకటరమణ స్వామి ఆలయం, శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం, సుబ్రహ్మణ్య స్వామి, అయ్యప్ప స్వామి ఆలయాలను పునర్నిర్మాణాన్ని చేపట్టి దేవాలయాలకు జీవం పోశారు. చిత్తూరు నడిబుడ్డులో శిథిలావస్థలో ఉన్న రామాలయాన్ని 2006 సంవత్సరంలో సుమారు 20 లక్షలు వెచ్చించి ఆలయ ప్రాకారాన్ని పునర్నిర్మించడానికి తోడ్పడ్డారు. అంతేకాకుండా అగస్త్య మహామునీశ్వరునిచే ప్రతిష్ఠింపబడిన చిత్తూరు శివాలయానికి కుంభాభిషేకాన్ని అతి వైభవంగా అప్పట్లోనే ఆయన నిర్వహించారు. అంతేకాకుండా ఆయన దేవాలయాలకు విద్యాలయాలకు గుప్త దానాల ద్వారా చేసిన ధర్మకార్యాల వల్ల ఆయనను గొప్ప ఆధ్యాత్మిక దాతగా భక్తులు కొనియాడారు. శృంగేరిలో మఠద్వారాలకు బంగారు తాపడం వేయించడమే కాకుండా వసతి గృహం నిర్మించి 2000 మందికి భోజన వసతి కల్పించారు. శ్రీ శృంగేరి పీఠాధిపతులు మరియు జగద్గురువులు ఆయనకు దాన చింతామణి అను బిరుదు ప్రసాదించి సత్కరించారు. అనేక మందికి ఉపకారం చేసినటువంటి వ్యక్తి
ఆయన తిరుపతి వెంకటేశ్వర స్వామి వారికి అపారంగా సేవ చేశారు. శృంగేరి శారదమ్మ వారికి అపారమైన సేవ చేశారు. శృంగేరి జగద్గురు సంస్థానం విషయంలో అత్యంతమైన శ్రద్ధాభక్తులు కలిగిన వ్యక్తి. ఆయన ఎంతోమందికి దానం చేశారు. అందుకని ఆయనకు దాన చింతామణి అనేటటువంటి బిరుదాన్ని మేము ఇచ్చాం. అటువంటి వ్యక్తి ఇప్పుడు మన ఎదురుగా లేకపోవడం మనకందరికీ చాలా విచారకరమైన విషయం. కానీ జాతశ్రీ ధ్రువ మృత్యు అని భగవంతుడు చెప్పినట్టు పుట్టిన ప్రతి ఒక్కడికి మృత్యు అనేది తప్పదు. ఆ విధంగా ఆయన మృత్యువు బాధపడినప్పటికీ ఎంతోమంది ఆయన్ని ఎప్పుడూ తలుచుకుండేటటువంటి రీతిలో ఆయన యొక్క జీవితం గడిచింది. అటువంటి ఉత్తమ చరిత్రుడు, ఉదాత్తమైన వ్యక్తిత్వం కలిగినటువంటి వాడు, పరోపకారి అయినటువంటి ఆదికేశవరు నాయుడు గారి ఆత్మకు భగవంతుడు చిరశాంతిని ప్రసాదించవలసిందిగా భగవంతుడిని ప్రార్థిస్తున్నాం. ఆదికేశవరు నాయుడు గారు లేనటువంటి వారి ఆ కొరతను, వారి యొక్క వియోగ దుఃఖాన్ని సహించేటటువంటి శక్తిని వారి యొక్క భార్యాపుత్రాదులకు భగవంతుడు ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తూ ఆదికేశ్వర నాయుడు గారి యొక్క ఆత్మ ఎప్పుడూ శాంతితో ఉండాలని చెప్తున్నాను. తిరుమలలో శ్రీ శ్రీనివాస అతిథి భవనాన్ని నిర్మించి శ్రీ భారతీ తీర్థస్వామి గారి చేతుల మీదుగా ప్రారంభించి శ్రీ వెంకటేశ్వర స్వామి కృపకు పాత్రుడైనారు. అంతేకాక శ్రీవారికి కటికహస్తం, పద్మావతి అమ్మవారికి వజ్రాలతో పొదిగిన ముక్కుపుడక మరియు వజ్రాల హారాన్ని బహుకరించి శ్రీ పద్మావతి అమ్మవారి కృపకు కూడా పాత్రుడైనారు. శ్రీవారి ఆలయంలో వెలుగుతున్న దివ్యస్తంభాలు, మలయప్ప స్వామి దేవేరులకు వజ్రాలు పొదిగిన మంగళ సూత్రాలను సమర్పించడం వల్ల శ్రీ కృష్ణదేవరాయల తర్వాత స్వామివారికి అనేక కైంకర్యములు కుటుంబ సమేతముగా సమర్పించిన ధన్యజీవి అని శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులు ఆయనను కొనియాడారు. భారతదేశంలోని మఠాధిపతులు, పీఠాధిపతులు, జగద్గురులు, కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ పివి నరసింహారావు గారి ద్వారా కంచిలో స్థాపించబడినటువంటి సాంస్క్రిట్ విద్యాలయ కళాశాల సాంస్క్రిట్ చేర్కు విరాళాన్ని అందజేశారు. సామాన్య మానవులకు పుణ్యక్షేత్రాల వివరాలు తెలియపరచడానికి కంచి చంద్రశేఖర స్వామివారు ప్రకటించిన తిరుమరై తరంగల్ అనే గ్రంథాన్ని కన్నడ, తెలుగు భాషల్లో అనువదించి దాన్ని గౌరవనీయులైన మాజీ రాష్ట్రపతి శ్రీ శంకర్దయాళ్ శర్మ గారి ద్వారా ఉద్ఘాటించారు. బెంగళూరులో ఉన్న రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో బంగారు గోపురం నిర్మించడానికి సహకరించారు. అక్కడే శ్రీ మీనాక్షి, పద్మావతి అను రెండు కళ్యాణ మండపాలను నిర్మించి శ్రీ సత్యసాయి అమృత హస్తాలతో ప్రారంభించారు. దానితో వచ్చే వార్షిక ఆదాయం ఇంతవరకు సుమారు 5 కోట్ల ధనాన్ని విద్యాలయాల అభివృద్ధికి ఉపయోగించి అనితర సాధ్యమైన సేవలు అందించారు. ఈయన ఆ సత్యసాయికి అత్యంత ఆత్మీయుడుగా, ఆధ్యాత్మిక తపస్విగా గుర్తించి ఆ సత్యసాయి ఈయనను గొప్ప ఆత్మీయుడుగా చేరదీయడం గొప్ప విశేషం. శ్రీ సత్యసాయి బాబా గారి 82వ జన్మ దినోత్సవానికి భారతదేశంలో ఉన్న అన్ని మఠాధిపతులు, పీఠాధిపతులను ఒకే వేదిక మీదకు చేర్చి సహస్రపూర్ణ చంద్రదశ యాగాన్ని అత్యంత వైభవంగా జరిపించారు. ఆ ఘనత వీరికే దక్కింది.
ఆధ్యాత్మికమైన ఘట్టం. ఆయన జీవితంలో ఇవన్నీ కూడా ఒక ప్రస్థానమైతే ఆధ్యాత్మికమైనటువంటి సేవలు మరో మహాప్రస్థానం. కాబట్టే ఈయన ఆ సత్యసాయికి అత్యంత ఆత్మీయుడుగా ఆధ్యాత్మిక తపస్విగా గుర్తించి ఆ సత్యసాయి ఈయనను గొప్ప ఆత్మీయుడుగా చేరదీయడం గొప్ప విశేషం. మంచినీటి పథకం మరియు సామాజిక సేవ. భూమి మీద నివసించే ప్రతి జీవికి నీరే ఆధారం. నేటికి భారతదేశంలో ఎన్నో కోట్ల మంది నీటి సమస్యలతో అలమటిస్తున్నారు. దీనికి ప్రత్యేకంగా చిత్తూరు జిల్లాలో కొన్ని గ్రామాల్లో నీరు పూర్తిగా ఇంకిపోయి గ్రామాలే వదిలి వెళ్లిపోయే ప్రయత్నాలలో ప్రజలు ఉన్నప్పుడు ఈయన స్పందించి సుమారు 1000 గ్రామాలకు పైగా శ్రీ సత్యసాయి మరియు శ్రీనివాస ట్రస్ట్ ద్వారా శ్రీ సాయిబాబా గారి ఆశీర్వాదాలతో ఎన్నో బోర్లు వేయించి ఓవర్ హెడ్ ట్యాంకులను నిర్మించి పైప్ లైన్ల ద్వారా నీటిని అందించి జల భగీరథుడుగా చిత్తూరు జిల్లా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. గుజరాత్లో భూకంపం ఏర్పడి అపారమైన జన నష్టం ఆస్తి నష్టాలు జరిగినప్పుడు మన రాష్ట్రం కాకపోయినా ఈయన హృదయం చలించి ప్రముఖ కళాకారులైన శ్రీ డాక్టర్ అక్కిని నాగేశ్వరరావు గారు, కన్నడ కంఠీరవ డాక్టర్ రాజ్ కుమార్ గారు మరియు మెగాస్టార్ చిరంజీవి మరియు ఇతర కళాకారులచే క్రికెట్ మ్యాచ్ ను దిగ్విజయముగా నిర్వహించి సుమారు 2,50,00,000 రూపాయలను సమీకరించి స్వర్గీయ శ్రీ ఎర్రంనాయుడు గారి ద్వారా బాధితులకు అందించి ఆయన మానవీయతను చాటుకోవడమే కాక జాతీయ స్థాయిలో ఈయన ధర్మగుణాన్ని కొనియాడారు. మదనపల్లెలో